సమాచారంను అందరికీ తెలిసే విధంగా పారదర్శకత కలిగి ఉండి అకౌంటింగ్లోని ప్రమాణాలను నిర్దేశించడం ద్వారా ఈ పరపతి రేటింగ్ చాలామందికి ఉపయోగపడుతుంది. అది అటు పెట్టుబడిదారులకైతేనేమి, రుణదాతలకైతేనేమి, రుణగ్రస్తులకైతేనేమి, బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలకైతేనేమి. ఇక వివిధ రకాల పెట్టుబడి రేటింగ్లను గురించి కూడా మనం తెలుసుకొని ఉన్నాం. ఇందులో ఈక్విటీ రేటింగ్ అని, మ్యూచువల్ ఫండ్స్ రేటింగ్ అని, వ్యక్తిగత రేటింగ్ అని, బ్యాంకుల ఆర్థిక సంస్థల రేటింగ్ అని, సార్వభౌమ రేటింగ్ అని, నిర్మాణాత్మక రేటింగ్ అని రకాలను చూసాం. ఈక్విటీ మూలధనానికి ఇచ్చే రేటింగ్ ఈక్విటీ రేటింగ్ అయితే, మ్యూచువల్ ఫండ్స్ కోసం ఇచ్చే మ్యూచువల్ ఫండ్స్ రేటింగ్, వ్యక్తిగత అంశాల కోసం ఇచ్చే క్రెడిట్ రేటింగ్లు వ్యక్తిగత క్రెడిట్ రేటింగ్లని, అంటే వ్యక్తిగత రుణగ్రస్తుల పైన ఇచ్చే రేటింగ్లు ఇవి. ఇదే విధంగా బ్యాంకులు ఆర్థిక సంస్థలకు ఇచ్చే నివేదికలకు, అవి తీసుకుంటున్న రుణాలకు తిరిగి చెల్లింపులకు ఇచ్చే రేటింగ్ బ్యాంకులు ఆర్థిక సంస్థల రేటింగ్. సార్వభౌమ రేటింగ్ అంటే విశ్వవ్యాప్తంగా ఉన్న సంస్థ ద్వారా, అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో అంతర్జాతీయంగా కూడా గుర్తింపు పొందిన సంస్థ ద్వారా రేటింగ్ను ఇప్పిస్తే, రేటింగ్ను పొందితే అది సార్వభౌమ రేటింగ్ అని పిలువబడుతుంది. ఇక నిర్మాణాత్మక రేటింగ్ విషయానికి వస్తే, ఒక ఆస్తును, సెక్యూరిటీలను తాకట్టు పెట్టిన ఆస్తులు, ఆస్తులు తాకట్టు ఉన్న సెక్యూరిటీలు ఏవైతే ఉంటాయో వాటి పట్ల ఇచ్చే రేటింగ్ను నిర్మాణాత్మక రేటింగ్ అని చెప్పవచ్చు. అంటే ఆస్తులను తాకట్టు పెట్టి విడుదల చేసిన సెక్యూరిటీల పట్ల ఇచ్చే రేటింగ్ను మనం నిర్మాణాత్మక రేటింగ్ అని చెప్పవచ్చు. ఇవి మనం రేటింగ్లో తెలుసుకున్న రకాలు. ఇక పరపతి రేటింగ్ ప్రక్రియను గురించి ఈరోజు వివరంగా తెలుసుకుందాం. పరపతి రేటింగ్ ప్రక్రియ లేదా పరపతి రేటింగ్ విధానం. పరపతి రేటింగ్ ప్రక్రియ అనేది క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీల ద్వారా ఒక కంపెనీలో ఉత్పన్నమైన, అది సమస్య కావచ్చు లేదా ఏదైనా అంశం కావచ్చు, దానిని విశ్లేషించి దానికి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేయమని కోరుతూ చేపట్టే ఒక అభ్యర్థనతో ఈ పరపతి రేటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. పరపతి రేటింగ్ ప్రక్రియ అంటే ప్రాసెస్ ఆఫ్ ది క్రెడిట్ రేటింగ్ అంటాం దీన్ని. అంటే ఏ రకంగా పరపతి రేటింగ్ను పొందవచ్చు, రేటింగ్ను పొందేందుకు ఏ పని చేయాల్సి ఉంటుంది సంస్థ అనే దాంట్లో మొట్టమొదటి పని అభ్యర్థ స్వీకరణ లేదా అభ్యర్థన. రేటింగ్ కావాలనుకున్న కంపెనీ అభ్యర్థన చేస్తుంది, రేటింగ్ను ఇచ్చే కంపెనీ లేదా సంస్థ అభ్యర్థనను స్వీకరిస్తుందన్నమాట. కాబట్టి క్రెడిట్ రేటింగ్ను ఇచ్చేటప్పుడు ఆ రేటింగ్ సంస్థ ఏ విధానాన్ని పాటిస్తుందో దాన్నే క్రెడిట్ రేటింగ్ ప్రాసెస్, పరపతి రేటింగ్ ప్రక్రియ అంటాం. ఇందులో భాగంగా ఈ సంస్థ చేత అప్పగించబడిన సమస్యను కానీ లేదా అంశాన్ని కానీ లేదా రుణాల విషయాన్ని కానీ విశ్లేషణ చేసేందుకు ఈ సంస్థలు రాజకీయ, ఆర్థిక, పారిశ్రామిక, సామాజిక అన్ని రకాల అంశాలను, పోకడలను దృష్టిలో ఉంచుకొని రేటింగ్ను నిర్ణయించడం జరుగుతుంది. అట్లా నిర్ణయించేందుకు గాను చాలా అంశాలను అవి పరిశీలన చేస్తాయి. ఇక్కడ మనం భారతదేశంలోని ప్రధాన క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ సంస్థలన్నీ కూడా దాదాపుగా ఒకే విధానాన్ని పాటిస్తున్నాయి. అవి పాటిస్తున్న విధి విధానంలో, అంటే రేటింగ్ ఇచ్చే ప్రక్రియలో ఈ దశలు ఉంటాయి. మనం ఇంతకు ముందు అనుకున్నట్లుగా ముందుగా ఏ సంస్థ అయితే తన సమస్యను పరిష్కరించేందుకు విశ్లేషణ చేసి రేటింగ్ని ఇవ్వమని, తన విషయానికి రేటింగ్ ఇవ్వమని కోరుతుందో ఆ సంస్థ ఇస్తున్న అభ్యర్థనతో, అభ్యర్థన అంటే రిక్వెస్ట్, అభ్యర్థనతో, ఈ రిక్విజిషన్ అంటాం దీన్ని, అభ్యర్థనతో ఆ అభ్యర్థనను పొందడం ద్వారా రేటింగ్ సంస్థ పని మొదలు పెడుతుంది. పరపతి రేటింగ్ ప్రక్రియలో ఈ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీల ద్వారా ఒక కంపెనీలో ఉత్పన్నమైన ఒక సమస్యను లేదా విషయ సమస్యలను విశ్లేషణ చేసేందుకు కంపెనీ యొక్క లాంఛనప్రాయ అభ్యర్థనతో ఈ పని మొదలవుతుంది. లాంఛనప్రాయ అని ఎందుకంటున్నాడు అక్కడ, అంటే అథారిటీగా, ఆథరైజేషన్తో, అంటే వారు అడుగుతున్న ఆ అభ్యర్థన కూడా, ఆ పని కూడా చేసి పెట్టమని అడుగుతున్న ఆ పనిని
పద్ధతిగా లిఖితపూర్వకంగా రాసి సంతకాలు పెట్టి అధికారులు దాన్ని సమర్పిస్తారు క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలకు. అయ్యా, మా సంస్థలో ఉన్న ఫలానా సమస్యను గురించి విశ్లేషణ చేసి ఆ సమస్యకు పరిష్కార మార్గాలకు ఉండే రేటింగులను ఇవ్వమని చెప్పడం కానీ, సమస్య పట్ల రేటింగులు ఇవ్వమని కానీ, పరపతి విధానాన్ని సంస్థలో సంస్థ విడుదల చేస్తున్న పరపతి పట్ల విధానాన్ని పరపతి విధానం పట్ల రేటింగ్ని ఇవ్వమని కానీ, ఈ రకంగా ఏదో ఒక విషయాన్ని లేదా అంశాన్ని లేదా సమస్యను వారి దృష్టికి తీసుకొని వచ్చి దానిపైన రేటింగ్ను నిర్ణయించమని కోరడం జరుగుతుంది. ఇలా కోరుతూ రాసిచ్చే పత్రాన్ని అభ్యర్థన పత్రం అంటాం. ఈ అభ్యర్థనను స్వీకరించడంతోనే పని మొదలు పెడుతుంది ఈ పరపతి రేటింగ్ ఏజెన్సీ. ఇక రెండవ దశ విశ్లేషణాత్మక బృందానికి పని అప్పగించడం. ఈ పరపతి రేటింగ్ సంస్థ ఎప్పుడైతే తాను ఒక సంస్థ నుండి రేటింగును ఇస్తానని ఒప్పుకుని అభ్యర్థన పత్రాన్ని స్వీకరిస్తుందో, ఆ పనిని వెంటనే విశ్లేషణ చేసే బృందం ఒకటిని అప్పగించి ఏర్పాటు చేసి దానికి పనిని కేటాయిస్తుంది. అంటే ఇది ఏ రకమైన అభ్యర్థన, ఆ రకమైన అభ్యర్థన తాలూకు అంశాలలో నిష్ణాతులైన ఒక గుంపును ఎంచుకొని వారికి ఈ పనిని అప్పజెప్తుంది ఈ క్రెడిట్ రేటింగ్ సంస్థ. ఇలా కంపెనీ నుంచి లేదా సంస్థల నుండి స్వీకరించిన అభ్యర్థనను అందుకున్న క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఆ పనిని ఈ రకంగా విశ్లేషణాత్మక బృందాలకు అప్పజెప్తే, ఈ బృందంలో రెండు రకాల విశ్లేషకులు ఉంటారు. అంటే ఈ గుంపులో ఇది ఎంతమందైనా ఉండే సమూహం కావచ్చు. వీరు సంబంధిత వ్యాపారంలో లేదా విషయంలో నైపుణ్యమైన వ్యక్తులై ఉంటారు. వీరు రేటింగ్ ఇవ్వడంలో నైపుణ్యం కలిగి ఉంటారు. అంతేకాకుండా ఏ అంశాని కోసం పరిశీలనకు రాబడిందో, ఏ అంశమైతే పరిశీలన కోసం తేబడిందో, ఆ అంశం పట్ల వీరికి మంచి అవగాహన ఉంటుంది. అటువంటి విషయాన్ని వీరు విశ్లేషణ చేయడంలో సిద్ధహస్తులై ఉంటారు. కనుక అటువంటి వారికి పని అప్పచెప్పడంతో పని మొదలవుతుంది. ముందుగా అభ్యర్థ స్వీకరణ, తర్వాత విశ్లేషణ బృందానికి ఆ పనిని బదలాయించి వారి చేత పనిని మొదలు పెట్టిస్తాయి. ఇది రెండవ దశ. అంటే క్రెడిట్ రేటింగ్ను చేపట్టడంలోని దశలలో ఇది రెండవ దశ. ఇక మూడవ దశ విషయానికి వస్తే, సమాచార సేకరణ. ఏ అంశాన్నైతే విశ్లేషణ చేయదలుస్తున్నారో ఆ అంశం తాలూకు అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకునేందుకు గాను ముందుగా సమాచారాన్ని సేకరించడం జరుగుతుంది. ఇందుకు గాను విశ్లేషణాత్మక బృందం తమకు ఏ పనినైతే, ఎవరి పనినైతే అప్పజెప్పారో ఆ క్లయింట్ యొక్క కంపెనీ నుండి అవసరమైన సమాచారాన్ని అడుగుతారు, తెలుసుకుంటారు. సాధారణంగా కంపెనీలు తమకు అవసరమైన సమాచారాన్ని జాబితాను కానీ లేదా ప్రణాళికల రూపంలో కానీ తమకు తెలిసిన సమాచారాన్ని అంతా ఈ సంస్థలకు అందిస్తారు, ఈ విశ్లేషణాత్మక బృందానికి అందిస్తారు. ఈ సమాచారం యొక్క ఆవశ్యకత కంపెనీ యొక్క వ్యాపార అనుభవం రేటింగ్తో ముడిపడి ఉంటుంది. కనుక ఏ సమాచారాన్ని ఇస్తే దానిపై ఆధారపడి రేటింగు పెరగడం తగ్గడం అనేది ఉంటుంది. కాబట్టి సంస్థలు అందించే నమ్మసక్యమైన సమాచారం పైన ఈ రేటింగ్ ఆధారపడి ఉంటుంది. కనుక విశ్లేషణాత్మక బృందం అడిగినటువంటి సమాచారాన్ని పక్కాగా, అంటే కరెక్ట్గా ఉన్న సమాచారాన్ని, ఖచ్చితమైన సమాచారాన్ని అందజేయాల్సి ఉంటుంది. అలా పొందిన సమాచారాన్ని విశ్లేషణాత్మక బృందం విశ్లేషణ చేపడుతుంది. అంటే ఈ సమాచారం ఇవి ఎక్కడి నుంచైనా తీసుకోవచ్చు సంస్థలో. ఈ బృందము వారు కావాలనుకుంటే అవి ఫైనాన్షియల్ రిపోర్ట్స్ నుండి, అంటే ఆర్థిక నివేదికల నుండి, అంచనా వేయబడిన నగదు ప్రవాహ నివేదికల నుండి, అంటే ఎస్టిమేటెడ్ క్యాష్ ఇన్ఫ్లోస్ దీని నుండి కానీ, లేదా ఇతర సంబంధిత సమాచారం నుండి కానీ సేకరించి
అడిగి ఆ విషయాన్ని సేకరించి తర్వాత విశ్లేషణ చేపట్టడం జరుగుతుంది. కనుక విశ్లేషణాత్మక బృందము ఖచ్చితంగా అడిగిన సమాచారాన్ని అందచేయడం క్లయింట్ పని అయితే, ఆ క్లయింట్ నుండి ఖచ్చితమైన సమాచారాన్ని వారికి నచ్చిన విధంగా సేకరించేందుకు ఈ విశ్లేషణ బృందానికి అధికారం ఉంటుంది. ఇది రెండవ దశ, మూడవ దశ. ఇక మూడవ దశ, నాలుగవ దశలో ప్లాంట్ యొక్క సందర్శన మరియు ఔత్సాహికులతో సమావేశాలు. ఎక్కడైతే సమస్య ఉందో, లేకుంటే ఏ విషయాన్ని పరిశీలించాలనుకుంటున్నారో, ఆ విషయాన్ని ఇంకా వివరంగా తెలుసుకునేందుకు గాను నేరుగా వాటిని సందర్శించడం జరుగుతుంది. అంటే వాటిని నేరుగా చూడడం జరుగుతుంది. ఈ బృందం, విశ్లేషణాత్మక బృందము, క్లయింట్ యొక్క కార్యకలాపాలను విశ్లేషణ చేయడానికి గాను నేరుగా ప్లాంట్ను లేదా కర్మాగారాన్ని సందర్శించి అక్కడ ఉన్న అందరితో మాట్లాడడం జరుగుతుంది. తెలుసుకోవడం, వారి నుండి సమాచారాన్ని సేకరించడం జరుగుతుంది. అట్లా వెళ్ళి నేరుగా అక్కడ జరుగుతున్న ఉత్పత్తి ప్రక్రియ ద్వారా కానీ, ఇతర సౌకర్యాల ద్వారా కానీ, సాంకేతిక పరిజ్ఞానం ద్వారా కానీ, సంస్థ తాలూకు ఉత్పత్తి వ్యయము, నాణ్యత, తర్వాత దాని ప్రభావము, ఇటువంటి అంశాలను సంస్థ ఏ రకంగా ఎంచుకునిందో, వేటి ఆధారంగా ఎంచుకునిందో, వాటన్నింటినీ నేరుగా పరిశీలన చేస్తారు. ఇక మరొక అంశం, ఐదవ దశ, పరిశోధన విశ్లేషణ. ఏ సమాచారాన్ని అయితే సేకరించి ఉంటారో ఆ సేకరించిన సమాచారాన్ని విశ్లేషణ చేపడతారు బృందం. అనుభవజ్ఞులైన విశ్లేషకులను కూడా ఇందులో పాలు పంచుకునేలా చేస్తారు, లేదా వారి సలహాలను తీసుకుంటారు. విశ్లేషణ